చంద్రబాబును మించి సొంత పార్టీ నేతలకు పవన్ వెన్నుపోటు. కూటమిలో ఊహించిందే జరిగింది. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు కేటాయించినా పోటీ చేసేది మాత్రం టీడీపీ నేతలే. టీడీపీ నేతలకు జనసేన కండువాలు కప్పి గాజు గ్లాసు గుర్తుపై బరిలో దింపేలా చంద్రబాబు బ్రహ్మాండమైన స్కెచ్ వేశారు. పవన్ చేతగానితనం వల్ల అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా అమలవుతోంది. ఈ మధ్య భీమవరం నుంచి మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులని జనసేనలో చేర్చుకుని టికెట్ ఖరారు చేశారు పవన్. టీడీపీ అభ్యర్థిగా 2014లో భీమవరం నుంచి గెలిచిన పులవర్తి 2019లో ఓడిపోయారు. సదరు టీడీపీ నేతకు జనసేన కండువా కప్పి ఈసారి గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయిస్తున్నారు పవన్. ఇక విషయానికి వద్దాం. తిరుపతికి చెందిన టీడీపీ నేత గంటా నరహరి జనసేనలో చేరారు. ఆయనకు తిరుపతి అసెంబ్లీ టికెట్ ఖాయమైందనేది బహిరంగ రహస్యం. టీడీపీలో ఉన్న నరహరి సడన్గా జనసేనలో చేరి తిరుపతి టికెట్ సాధించారు. స్థానిక జనసేన నాయకులకు షాక్ ఇచ్చారు. భీమవరం తిరుపతి మాత్రమే కాదు, నర్సాపురంలో కూడా మాజీ టీడీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడికి జనసేన తరఫున టికెట్ ఖాయమైంది. ఈ సీట్లు పొత్తులో జనసేనకు కేటాయించినవే అయినా అక్కడ పోటీ చేసేది మాత్రం టీడీపీ పాతకాపులే. సరిగ్గా ఎన్నికల ముందు జనసేన కండువా కప్పేసుకుని ఆ పార్టీ కోటాలో బరిలో దిగుతున్నారు. అంటే ఇక్కడ అసలు సిస్సలు జనసేన నేతలకు ఆశావాహులకు పూర్తి అన్యాయం జరుగుతోందనేది బహిరంగ రహస్యం. జనసేన నేతలు లోపల మదన పడుతున్నా పవన్ మాత్రం పూర్తిగా లైట్ తీసుకున్నారు. చంద్రబాబు వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. గతంలో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. బీజేపీ కలిశాక అందులో 3 తెగ్గోసి 21కి పరిమితం చేశారు. తీరా ఆ 21లో కూడా మెజారిటీ అభ్యర్థులు టీడీపీ నుంచి వచ్చిన వారే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ టీడీపీ డామినేషన్ స్పష్టంగా తెలుస్తోంది. రేపు ఎన్నికల తరువాత జనసేన తరఫున గెలిచినా వారు చంద్రబాబుకే కట్టప్పలుగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనసేన జెండా మోసిన వారు, నియోజకవర్గాలలో డబ్బు ఖర్చు పెట్టుకుని తిరిగిన వాళ్ళు, పోటీ పడి పార్టీ సభ్యత్వాలు చేసిన వాళ్ళు, పవన్ కోసం సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలి కేసులు పెట్టించుకునే వాళ్ళు, ఇలా అందరినీ హోల్సేల్గా మోసం చేశారు జనసేనని. చంద్రబాబు వెన్నుపోటు కంటే పవన్ కళ్యాణ్ పోటే మరింత దారుణంగా ఉందని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.